హల్లెలూయా. అందుకనే రక్షణ పాత్రను చేత పట్టుకుని మనం ఎంతో సంతోషిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక విషయాన్ని నేను చదివి మీకు ముందుకెళ్ళిపోతాను. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో వ్రాయబడినటువంటి విషయాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరవ వచనం చదువుదాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి చాలు. దేవునికి స్తోత్రం. ప్రభు మనందరినీ పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. దేవుడు పిలిచిన ఈ పిలుపును మనం చూసినప్పుడల్లా మనం ఎంత ధైర్యంగా ఉంటామో, ఎంత ధైర్యంగా ఉంటామో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా, నా యుద్ధకు రండి అని మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఈరోజు అంటున్నాడు, మీరు కోత కోయువారిగా ఉండండి అని పిలిచాడు, మీరు విత్తువారిగా ఉండండి అని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు, దేవుని యొక్క సన్నిధిలో మీరు మరి సూచనలుగా ఉండండి, అంటే చిగురించండి, లోకానికి వసంతకాలం వచ్చిందని తెలియజేసేటువంటి జయ సూచికాలుగా ఉండండి అని చెప్పి చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు మనందరికీ ఒక పిలుపునిచ్చాడు. ఆ పిలుపు మనల్ని ఏం చేస్తుందంటే గొప్పవారిగా మార్చింది. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరము దేవుని ఎదుట అసహించుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు అని చెప్పి, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అనేక మందికి లేనటువంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడికి వచ్చి దేవుని యొక్క దూత సాక్ష్యం చెప్తానంటే, దేవుని యొక్క దూత డైరెక్ట్గా వచ్చి సాక్ష్యం నేను చెప్తాను అనంటే చెప్పడానికి అవకాశం ఉండదు. చెప్పినా మనకైతే అవకాశం. దేవునికి స్తోత్రం. ఇది గొప్ప కృప కాదండి. పాట పాడడానికి ఒక సభ జరుగుతుందని పాట పాడడానికి దేవుని యొక్క దూతకి అవకాశం ఉండకపోవచ్చు, కానీ మనకైతే అవకాశం. దేవుని పిలుపు అండి ఇది, దేవుని యొక్క గొప్ప పిలుపు ఇది. అనేక మందికి లేనటువంటి పిలుపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క గొప్ప కృప. మనం అనుకుంటాం, సాధారణంగా ఏమనుకుంటామంటే పాస్టర్ గారే దేవుని యొక్క పని చేస్తున్నాడని అనుకుంటాం. కాదు కాదు, సంఘం అంతా దేవుని పని చేస్తుంది. ఒకే ఒక 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 మాట చెప్తాను, యుద్ధం చేసేవారు కత్తి పట్టుకుని యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఎంత ప్రతిఫలమో, ఆ కత్తులు డాలులు ఉంటాయి, ఆ యుద్ధోపకరణాలు ఉంటాయి, అక్కడ కావలి ఉండేవానికి కూడా అంతే ప్రతిఫలం. ఈ మాట మీకు ధైర్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే సావకుడుకు వెళ్ళి యుద్ధరంగంలో నేను ఒక డయాస్ మీద నిలబడి మాట్లాడుతున్నాను అనుకోండి, ఏం చేస్తున్నాను అక్కడ చెప్పండి? యుద్ధం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. కత్తి పట్టుకుని యుద్ధం చేస్తున్నాను. ఆ కత్తి పట్టుకుని యుద్ధం చేసే వాడి వెనక ప్రార్థన చేస్తే, ప్రభా సావకుడు ఈ వారంలో ఎక్కడైనా మీటింగ్లో ఉన్నాయేమో, నువ్వు ఎత్తుపెట్టుకో ప్రభా, నీ సావకుడిని మీరు ఎత్తుపెట్టుకుని మాట్లాడు ప్రభా అంతే, ఆయనకు కూడా ప్రతిఫలం రావాల్సిందంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజశేఖర్ గారు, మదనపల్లి రాజశేఖర్ గారు, ఆయన ఒక సాక్ష్యం చెప్పారు. ఆయన చెప్పినటువంటి సాక్ష్యంలో చాలా సంవత్సరాల క్రితం, బహుశా 90-91 సంవత్సరంలో చెప్పినటువంటి సాక్ష్యం ఇది. ఆయన చెప్పినప్పుడు నేను విన్నాను. ఆయన వాడబడుతూ ఉన్నాడు అనమాట. ఆ రోజుల్లో ఈ ప్రాంతంలోనికి తూర్పు పశ్చిమ కృష్ణా జిల్లాల్లోనికి అనేక మంది ఎక్కువగా పిలుస్తున్నారు ఆయన్ని. ఆయన పిలుస్తున్నప్పుడు ఆయనకు అర్థం కాలేదట, ఏంటి ఇంతమంది నన్ను వరుసగా పిలుస్తున్నారు, వాక్యం బాగా వాళ్ళకి అర్థమవుతుంది కాబోలు అని చెప్పి వరుసగా పిలుస్తూ ఉన్నారు, బాగా పిలుస్తూ ఉన్నారు, బాగా ఖాళీ లేకుండా ఆయన వాడబడుతూ ఉన్నాడట. ఆ తర్వాత ఆయన గమనించినప్పుడు ఆయన సంఘములో ఒక స్త్రీ
ఒక స్త్రీ ఏం చేస్తా ఉందని తెలివి వచ్చిందంటే ఆయనకి ఒక గోని పట్ట భోజనం అయిన తర్వాత గోని పట్ట కట్టుకుని ఆమె ఇంట్లో ఒక చిన్న ఇల్లు అన్నమాట ఆ ఇంట్లో తాళ్ళు రెండు పెట్టుకుని రెండు తాళ్ళకి రెండు చేతులు ఉక్కి రెండు తాళ్ళు అలా కట్టుకుని ప్రార్థన చేస్తూ ఉండేదట గోని పట్ట కట్టుకుని ఏమనే తెలుసా ప్రభా నా సావుకుడు ప్రభా అనేక ప్రాంతాల్లో వాడుకో తండ్రి అనేక ప్రాంతాల్లో నువ్వు వాడుకో ప్రభా అనేక ప్రాంతాల్లో నువ్వు వాడుకుని నువ్వు గొప్ప పరిచారకునిగా నువ్వు చేయి ప్రభా అని ఆ స్త్రీ ప్రార్థన చేసేదట ఆమె యొక్క భర్త ఈమెకి చెప్పాడు ఏమండి నా భార్య ఇలా ప్రార్థన చేస్తుంది ఆయన చెప్పినటువంటి సాక్ష్యం విన్న తర్వాత నాకు ఎంతో ఆశ్చర్యమైందో అప్పుడు చెప్తున్నాడు ఆయన ఓహో నేను వాడబడ్డానికి కారణం ఇదా ఇలాంటి వారి నా వెనకాల చేసేటువంటి ప్రార్థనలు బట్ట ప్రియమైనటువంటి వాళ్ళరా ఇప్పుడు నేను అంటున్నాను మదనపల్లి రాజశేఖరయ్య గారు దేవుని యొక్క నామములో మరి ఆ యొక్క పుల్ఫీట్ దగ్గర వాక్యం చెప్తున్నప్పుడు ఎంతమంది అయితే పశ్చాత్తాపడి దేవుని యొక్క సన్నిధిలోనికి విశ్వాసం ద్వారా వచ్చారో ఆ యొక్క ప్రతిఫలంలో ఆయన వెనుకుండి ప్రార్థన చేసిన వారందరికీ ఉంటుంది దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా కాబట్టి మనము యుద్ధరంగంలో ఎంతమంది అయితే నిలబడతారో వాళ్ళకి ఎలాంటి ప్రతిఫలం ఉంటుందో యుద్ధ ఉపకరణాలని లేదా యుద్ధ పరికరాలని గురించి కాపలు కాయవారు కూడా అలాంటి ప్రతిఫలాన్ని పొందుతారు దేవునికి స్తోత్రం కాబట్టి మనం ఏం చేయాలంటే పిలుపును చూడాలి ఆ పిలుపు ప్రార్థించే పిలుపు దేవునికి స్తోత్రం ప్రార్థన చేయడానికి సాక్ష్యం ఇవ్వడానికి పాడడానికి పరిచర్య చేయడానికి లేదా వాక్యం చెప్పడానికి దేవుని యొక్క పరిచారకునిగా సేవకునిగా ఉండడానికి మనందరికీ పిలుపు రహస్యం జ్ఞాపకం ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక